హరి ఓం శ్రీ గణేశ శారదా గురుభ్యో నమః. ఓం శ్రీ కార్తీక దామోదరాయ నమః. ఓం అనుగ్రహం టీవీ ప్రేక్షకులకు తాండవకృష్ణ నమస్కారాలు. కార్తీక మహాత్మ్యమందలి 22వ అధ్యాయంలో వశిష్ఠుల వారు జనకుల వారికి చెబుతున్న పురంజయోపాఖ్యానం గురించి ఇంకా ఈ విధంగా వివరించారని నైమిషారణ్యములో వింటూ ఉన్న శౌనకాది మహర్షులకు సూతులు వారు చెప్తూ ఉన్నారు. ఆ యుద్ధంలో సామంతరాజులందరూ ఒక్కసారి దండెచ్చి తనకు వ్యతిరేకంగా తనని తన రాజ్యాన్ని ఆక్రమించాలని వచ్చిన ఆ సామంతులందరినీ యుద్ధంలో జయించిన తర్వాత ఈ పురంజయుడు తన రాజ్యాన్ని తిరిగి చేజిక్కించుకొని తనని ఎదుర్కొన్న వాళ్ళందరినీ కూడా అణిచివేసి అంతకు మునుపటి కన్నా కూడా ఎంతో చక్కగా హరిభక్తితో ఇంకా ప్రజారంజకంగా ఆ రాజ్యాన్ని చేస్తూ పరిపాలిస్తూ ఉన్నాడు. ఇంకా ఎక్కడ ఎక్కడ హరి కథలు జరుగుతూ ఉన్నా, హరిక్షేత్రములు తీర్థములు ఎక్కడెక్కడ ఉన్నా వాటన్నిటి గురించి మహాత్ముల్ని సాధు సంతులని అడిగి తెలుసుకుంటూ ఆ తీర్థ సందర్శనం చేస్తూ చక్కగా కార్తీక వ్రతములు ప్రతి సంవత్సరము కార్తీక వ్రతమును చేస్తూ తను చేయటమే కాకుండా తన యొక్క రాజ్యములో ఉన్న ప్రజలందరి చేత కూడా ఆ కార్తీక వ్రతములు చేయిస్తూ ఆ రకంగా అందరినీ ప్రోత్సహిస్తూ తాను తరించటమే కాకుండా తన రాజ్యంలో ఉన్న సామాన్య ప్రజలు కూడా తరించిపోయేటట్లుగా ఆయన చక్కగా ఆదర్శవంతమైన పాలన చేస్తూ ఉన్నాడు. ఒకసారి ఆకాశవాణి ఆయనతో ఒక వాక్కు పలికింది. ఓ రాజా, నీవు ఎంతో చక్కటి హరిభక్తిని చేస్తూ ఆ హరిహరుల ప్రీతికరమైన కార్తీక మాసములో కార్తీక వ్రతములు చేస్తూ నీవు చేయటమే కాకుండా నీ ప్రజలందరి చేత కూడా చేయిస్తూ ఆచరింప చేయిస్తూ వాళ్ళందరినీ అలాగ ప్రోత్సహిస్తూ నీవు చక్కటి రాజుగా పరిపాలన చేస్తూ ఉన్నావు. నీకు ఒక ముఖ్యమైన విషయం చెబుతూ ఉన్నాను. ఈ భూలోకంలో వెలసిన వైకుంఠము లాంటిది దక్షిణాదిన ఉన్న కావేరీ తీరములో ఉన్న శ్రీరంగ క్షేత్రం. అక్కడ శ్రీరంగనాథుడు శయనముద్రలో ఉండి తన భక్తులను విశేషంగా అనుగ్రహిస్తూ ఉన్నాడు. అది సాక్షాత్తు భూలోక వైకుంఠమే అని ఎందరో మహానుభావులు మహాత్ములు అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు. కనుక నీవు ఒక కార్తీక మాస వ్రతాన్ని ఆ శ్రీరంగములో శ్రీరంగనాథుడి దగ్గర ఆ వ్రతాన్ని సలిపినట్లయితే నీవు చక్కగా తరించిపోతావు నాయన అని అశరీరవాణి ఆయనతో ఒకసారి పలికింది. అది విని ఆయన మహదానంద భరితుడైపోయాడు. వెంటనే రాజ్యాన్ని మంత్రులకు ఇంకా తదితరులకు అప్పగించి పూర్తి సంభారాలతో అన్ని సంభారాలు తీసుకొని ఆయన ఆ శ్రీరంగ యాత్రకు బయలుదేరాడు. అయోధ్య నుంచి శ్రీరంగం వస్తూ ఉన్నాడు. మధ్యలో ఇంకెన్ని గొప్ప గొప్ప క్షేత్రాలు తటస్థపడతాయి, అవన్నీ కూడా చూసుకుంటూ చక్కగా ఆ తీర్థాలను సేవిస్తూ ఆ దేవాలయ సందర్శనాలన్నీ చేస్తూ ఎంతో ఆనందంగా ఆ తీర్థయాత్రను కొనసాగిస్తూ ఒకనొక కార్తీక మాస ప్రారంభ సమయానికి శ్రీరంగ క్షేత్రం విచ్చేశాడు. అక్కడ ఉన్న ఆ శయనముద్రలో ఉన్న ఆ శ్రీరంగనాథుడిని చూసి ఒళ్ళు పులకరించిపోయింది ఆయనకి. ఎంత ఆనందపడ్డాడు! ఆహా, ఏమి ఈ స్వామి మోహనాకారము అని చెప్పేసి ఆ కార్తీక మాసం నెల రోజులు కూడా ఆ శ్రీరంగంలోనే ఉంటూ నిత్యము కావేరిలో కార్తీక స్నానము చేస్తూ ఆ దీపాలు నదీమ తల్లికి కూడా ఆ దీపాలు వదులుతూ రంగనాథ దర్శనం చేసుకొని అక్కడ మళ్ళా కార్తీక దీపాలు ప్రజ్వలనం చేసి కార్తీక మాసం అంతటా కూడా ఈ స్నాన దాన జప దీప
ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేసి ఆ శ్రీహరి శ్రీరంగనాథుడు ప్రీతికై ఆయన గొప్పగా కార్తీక వ్రతాన్ని అక్కడ జరుపుకున్నాడు. ఆయన ఆనందానికి అంతే లేదు. ఆ పురంజయుడు ఆ కార్తీక వ్రతాన్నంతా కూడా ఆ శ్రీరంగంలో చక్కగా జరుపుకొని నియమ నిష్టలతో భక్తి శ్రద్ధలతో అక్కడ ఆచరించాడు. ఆ తర్వాత ఆయన తిరిగి మరలా తన రాజ్యానికి విచ్చేశాడు. తర్వాత మళ్ళా కొంతకాలం ఆయన పరిపాలన చేశాడు. ఆ తర్వాత వృద్ధాప్యం వచ్చింది. ఆయనకి ఆ హరిభక్తితో పాటుగా ఆ వృద్ధాప్యంలో వైరాగ్యం కూడా వచ్చేసింది. అందుకే కదండి భక్తి తర్వాత జ్ఞానము వైరాగ్యము ఇవన్నీ ఆవశ్యకములే కదా. ఇక చాలు అనుకున్నాడు. ఈ రాజ్యాన్ని తన కుమారులకు అప్పగించి తను ఈ సమస్త సంపదలను వదిలిపెట్టి తన పరివారాన్ని అందరినీ వదిలిపెట్టి అలా చక్కగా వానప్రస్థాశ్రమం దిశగా అడవులకు వెళ్ళిపోయాడు. అక్కడ ఇంకా ఆయన ఆ హరిభక్తిలో మునిగి తేలి ఒకనొక శుభ సమయంలో ఈ దేహాన్ని వదిలిపెట్టి ఆ హరిలో ఐక్యమైపోయాడు. కనుక కార్తీక మాసం వ్రతమును ఆచరించి పోగొట్టుకున్న రాజ్యాన్ని పొంది ఆ రాజ్యాన్ని ప్రజారంజకంగా పాలించి ఆ తర్వాత హరిభక్తిని ఇనుమడింపజేసుకొని తాను చెయ్యటమే కాకుండా అందరినీ కూడా హరిభక్తి వైపుకు మరల్చి తన ప్రజలందరినీ కూడా ఆ రాజ్యంలో అంతా కూడా ఆ హరిభక్తి వెళ్ళి విరిసేట్టుగా చేసుకొని తర్వాత శ్రీరంగ దర్శనం చేసి అక్కడ స్వామి కృపను పూర్తిగా పొంది తిరిగి వచ్చి తన రాజ్యాన్ని వారసులకు ఇచ్చేసి తాను వానప్రస్థం వచ్చేసి చక్కగా ఆ హరిలో లీనమైపోయాడు, ఐక్యమైపోయాడు. కనుక ఓ జనక, వశిష్ఠుల వారు చెప్తూ ఉన్నారు, కార్తీక మాస వ్రతములో చేసే చిన్న చిన్న పుణ్యకార్యాలు కూడా గొప్ప గొప్ప ఫలితాలను అందిస్తాయి నాయన. అందుకు చక్కటి ఉదాహరణ ఈ యొక్క పురంజయోపాఖ్యానమే. కనుక ఈ కార్తీక మాసమును వృధా చేసుకునకుండా హరిహర ప్రీతికై స్నానము, దానము, జపము, దీపము, దానము ఇటువంటివన్నీ కూడా చేసి ఆ హరిహరుల అనుగ్రహాన్ని సంపూర్తిగా పొందవలసినదిగా జనకుల వారికి వశిష్ఠుల వారు చెప్పినట్లుగా సూతుల వారు శౌనకాది మహర్షులకు నైమిషారణ్యంలో వివరించారు. ఇది స్కాంద పురాణ అంతర్గత కార్తీక మహాత్మ్యమందలి 22వ అధ్యాయము సమాప్తం. హరి ఓం.